సార్ 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 ఎస్ సార్ సరే ఈ కార్యక్రమం ఏమనగా ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ అనేది పూర్తిగా నిర్వీర్యమైంది. మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. అయితేనైతే 1400 బస్సులు మేము రోడ్లపైకి తెస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారంటే ఒక నమ్మకం. మా శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ 2 నెలల్లో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో మీరు అందరూ చూశారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే గత 5 సంవత్సరాలు ఒక బస్సు కూడా కొన్న పాపాను కొనండి వైభవం రెట్టుకోవచ్చు. ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు ఇప్పటికే 400 బస్సులు రోడ్లపైకి తెచ్చాం. ఇంకా సుమారు 1000 ఆర్డర్ మీద వస్తున్నాయి. ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అది చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏపీఎస్ఆర్టీసీ రాబోయే కాలంలో అక్కడ ఉన్న కార్మికులకు అయితేనే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా రేపు అతి త్వరలో మహిళామూర్తులు ఎవరైతే మా విజయాలయంలో ముఖ్య పాత్ర పోషించారో వారి కోసం ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం కూడా రాబోయే 2 నెలల్లో ప్రజలకు చేరువ చేస్తున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రతి ఒక్కరు చెప్తారు కానీ ఆర్టీసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనంలో ఒక భాగం అయిపోయింది. సూర్యుడు ఎక్కడ వరకు పోతాడో ఆ పల్లెలో కూడా ఆర్టీసీ బస్సు వస్తామంటే ఒకసారి గుర్తించుకోవాల. కేవలం సంస్థలకు లాభమే కాదు ప్రజల యొక్క మనుగడ, వాళ్లకు విశ్వాసం వాళ్ళ
ఏ సంస్థ అయినా వారి కోసం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సుమారు 30 పైన బస్సులను ఇక్కడ ఏలూరులో ప్రారంభించడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటి, ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వచ్చే 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను తీసుకొచ్చిందంటే మా సంస్థ సిద్ధమైంది. ఈయన పెళ్లిబాబు గారు నెల్లూరు మండల పార్టీ, ఈయన సుధా గారు పెదవి మండల పార్టీ, ఈయన వెంకటరావు గారు మోహన్ గారు బీసీ నాయకులు, సత్తుబాబు మండల పార్టీ, ఈయన మోహన్ ప్రశ్నించారు, ఈయన యాదవ్ నాయకులు జమలే గారు, ఈయన సీనియర్ మోస్ట్ ఎస్సీ నాయకులు, నాకే గురువులు అంటాడు పార్టీ, యువ నాయకులు నాయకులు శివమణి, ఈయన ప్రశ్నించారు, ఈయన యూత్ ప్రెసిడెంట్ కాన్ఫరెన్స్ నాని, ఈయన భాస్కర్ మీవడే, మీవడే అంటే మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కాగితాలు, ఇవి నా చిన్నప్పటి నుంచి ఈయన మావయాళ్ళు చేస్తారు, ఇప్పుడు ఈయన చేస్తాడు, ఈయన మాజీ ఎంపీటీసీ మన లీడర్ ఒక ఊరు, ఈయన లక్ష్మీనారాయణ, ఈయన ఈయన ఒకే ఊరు, ఈయన మండల పార్టీ శాఖ రవి బీసీ నాయకుడు. మొత్తం ఎనిమిది ఎంత డిస్టెంట్ ఇయ్యారా బాబు, ఎవరు రావాలన్నా అలాగే.